నుంచో ఎదురు చూస్తా ఉన్న వీక్లీ ఆఫ్ అమలు చేస్తాం. సైనికులు, మాజీ సైనికులు చట్టం వారికి కల్పించిన రాయితీలు, హక్కులు కూడా పొందలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు. వీటిని మారుస్తూ వీరికి గౌరవం ఇస్తూ ప్రతి జిల్లా కలెక్టరేట్లో ఒక ప్రత్యేక సెల్ వీరి కోసం ఏర్పాటు చేస్తాం. వారి సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో ఉద్యోగుల మీద అరాచకాలు పెరిగిపోయాయి. మన ప్రభుత్వం రాగానే ఉద్యోగులు నిర్భయంగా పనిచేసుకునే స్నేహపూర్వక వాతావరణాన్ని కల్పిస్తాం. అంగన్వాడీ మరియు ఆశా వర్కర్లు, హోంగార్డ్లు, వీళ్ళ జీతాలు తెలంగాణ ప్రభుత్వం ఇస్తా ఉన్న జీతాల కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇచ్చి వారి పరిస్థితులను మెరుగుపరుస్తాం. మన రాష్ట్రంలో తక్కువగా జీతం తీసుకుంటున్న విఓఏలు, సంఘమిత్రులు, యానిమేటర్ల జీతాలు 10,000కు పెంచుతాం. విఆర్ఓ, విఆర్ఏ జీతాలు మరియు ఉద్యోగ సమస్యలు ఏదైతే ఉన్నాయో వాటిని కూడా పరిష్కరిస్తాం. ప్రభుత్వ ఉద్యోగులకు, ఆయా ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు లేని వారందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తాం.